హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆలపాటి, జోరుగా ఎన్నికల ప్రచారం, ప్రజల నుండి విశేష స్పందన. తన తండ్రి స్ఫూర్తితో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్న అన్నాభతుని వెల్లడి, మీకు రక్షణగా ఉంటానంటూ జైన్లకు భరోసా. సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్న బీజేపీ అభ్యర్థి పాటిబండ్ల, చింద్రావూర్ నుండి భారీ స్థాయిలో ఊరేగింపు, నాయకులు వెల్లడి. కాంగ్రెస్తోనే హోదా సాధ్యమన్న డాక్టర్ చందు సాంశివుడు, చింద్రావూర్లో ఎన్నికల ప్రచారం. గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చింద్రావూరు పార్క్ సెంటర్లో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి జయదేవ్కు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జయదేవ్ని పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదానగర్ తేలప్రోలులో ప్రచారం జరిగింది. తొలుత పట్టణంలోని చింద్రావూరు పార్కు వద్ద జరిగిన గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎంపీని ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం గుడివాడకు చెందిన మాజీ సర్పంచ్ బొత్తులూరి వెంకట్రావుతో పాటు ఆ గ్రామానికి చెందిన మరికొందరు, కొలకలూరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొందరు ఎంపీ గల్లా జయదేవ్ సమక్షంలో టీడీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెన్నెల వెంకట్రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు, యార్డ్ చైర్మన్ గడవర్స సుబ్బయ్య, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర్ శ్రీనివాసరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మిషన్ 150 ప్లస్లో మన గుంటూరు పార్లమెంట్ నుంచి 7 యాడ్ చేయాలని కాన్ఫిడెంట్గా ఉన్నాము. దాంట్లో తెనాలి వితౌట్ డౌట్ మన సీనియర్ నాయకుడు అన్నగారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద మెజారిటీతో, లాస్ట్ టైమే ఆల్మోస్ట్ 18,000 ఓట్స్ మెజారిటీతో గెలిచారు. ఈసారి 25 దాటాలని అనుకుంటున్నాము. నేను పార్లమెంట్ గెలినప్పటి నుంచి రాజన్న నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఆ రోజు కూడా ఇప్పుడే అన్న చెప్పారు, బడ్జెట్ స్పీచ్ ముందు ఫోన్ చేసి ఇది చాలా ముఖ్యమైన స్పీచ్, మనకి మన రాష్ట్రానికి హిస్టారిక్ స్పీచ్గా ఉంటుంది, నువ్వే మాట్లాడాలా, నువ్వే ఛాన్స్ తీసుకో, గట్టిగా మాట్లాడు అని చెప్పారు. ఆ ధైర్యంతో నేను కూడా మాట్లాడే జరిగింది. 25 MPs దాంట్లో నేను ఒకరిని కూడా మిమ్మల్ని మీరందరూ గెలిపించి ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా ఈ వచ్చే 5 ఇయర్స్ కూడా మనం చాలా ముఖ్యమైన పీరియడ్, మనకి కొత్త రాష్ట్రం ఇంకా లోడ్ బడ్జెట్ నుంచి బయటికి రాలేదు, ఇప్పుడే గ్రోత్ మొదలవుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఎంత మంచి ఫౌండేషన్ పెట్టినా ఇంకా బిల్డింగ్ కట్టేదానికి చాలా ఇంకొక ఆపర్చునిటీ అవసరమే. కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్తో, ఆయన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్తో, ట్రాక్ రికార్డ్తో అట్లాంటి నాయకుడు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అట్లాగే ఆపోజిషన్ యూనిటీ నేషన్ వైడ్ తీసుకొచ్చి తెనాలి పట్టణంలోని 39-40 వార్డులలో పార్టీ ఎన్నికల కార్యాలయాలని ఎమ్మెల్యే ఆల్పాటి రాజన్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జొన్నకూటి నీలాంబరం నేతృత్వంలో 39వ వార్డు నుండి 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఐతానగర్లోని 39వ వార్డుకు చెందిన 200 మంది టీడీపీ సానుభూతి పౌరుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్పించారు. జొన్నకోటి నీలాంబరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, తెలుగుదేశం వైపు ప్రజలు తమ మద్దతు తెలుపుతూ సగర్వంగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
కేవలం టీడీపీ పారదర్శకతతో ఉండటం, ప్రతి సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకోవడం, సంక్షేమంను అమలు చేయడం వంటి అనేక అంశాలు ప్రజల్ని మరింత దగ్గరకు చేశాయని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ రోజున ఉదయం దగ్గర నుంచి మల్లెపాడు 12వ వార్డు, 24వ వార్డు, నందివెలుగుపల్లె, ఈ రోజున ఇప్పుడు ఆయతనగర్ పల్లె, మరి ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున మరి నీలాంబరం, అదేవిధంగా మురళీ గారు పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజున ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పల్లెలో మార్పే నిజమైన మార్పు, పల్లెలో మార్పే నిజమైన సామాజిక మార్పు అని చెప్పి నాడు పార్టీ భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ రోజున ఎందుకు ప్రతిపక్షానికి ఓటేయాలి, ఏ హక్కుతో ప్రతిపక్షం ఓటు అడుగుతా ఉందో కూడా తెలపాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల ఈ 5 ఏళ్ళు. అంతేకాకుండా ఈ రోజున కేవలం నాకు ఓటేయమని చెప్పి చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతున్నాడు, మోసం చేస్తూ ఉన్నాడని చెప్పే మాయ మాటలు ఈ రోజున ఏ రకంగా ఉంది అని చెప్పి ఆలోచన చేసినట్లయితే కుటుంబాల మధ్య తగాదాలు, కులాల మధ్య తగాదాలు, ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాలకి వాడుకుంటున్నటువంటి. తొలుత పార్టీ ఎన్నికల కార్యాలయంను ప్రారంభించిన ఆలపాటి, పార్టీలో చేరిన సముద్రాల రాజేష్, పిల్లి దాస్, బోనిగల విజయ్ కుమార్, దాసరి సందీప్ మిత్రమండలి, అలాగే శీలం సందీప్ మరియు వారి మిత్ర బృందం, కనపర్తి గోపి వారి మిత్ర బృందంను అభినందించారు. ఈ సందర్భంగా కన్నెగంటి మురళి, గుమ్మడి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నాబతున్ జయలక్ష్మి, మున్సిపల్ మార్కెట్ యార్డుల చైర్మన్లు పెండేల వెంకట్రావు, గడవర్తి సుబ్బయ్య, నన్నపనేని సుధాకర్, ఈదర వెంకట పూర్ణచంద్, చిన్న దమయంతి, కాకుమాన్ రాంబాబు, ఈదర అంకినీడు, మంచాల రమేష్, జొన్నగూటి సుధామాధవి తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతమైన పాలన కోసం సమర్థుడైన చంద్రబాబు నాయుడు తిరిగి మరలా ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని సినీ నటి దివ్యవాణి పిలుపునిచ్చారు. మారిస్పేటలోని అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎంతో గొప్పదని, ఆనాడు ఎన్టీఆర్ గర్జించకపోతే తెలుగువారి ఆత్మగౌరవం బతికి ఉండేది కాదని సినీ నటి దివ్యవాణి అన్నారు. తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చింది, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశమని, అటువంటి పార్టీ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. ప్రతిపక్షానికి కేవలం ముఖ్యమంత్రి సీటు తప్ప మిగతా వేవీ కనిపించడం లేదని, దేవుని పేరు చెప్పి లబ్ధి పొందాలని చూస్తుందంటూ ఆమె ఆరోపించారు. ముస్లింలకు, క్రైస్తవులకు చంద్రబాబు ఇస్తున్న రాయితీలు మర్చిపోకూడదని సినీ నటి దివ్యవాణి పేర్కొన్నారు. ఈరోజు ఆ స్థాపించినటువంటి వ్యక్తి వారసత్వం నుంచి వచ్చినటువంటి వారే మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దానిని మరి వృద్ధిలోకి తెచ్చినవాడు, నారు పోసినవాడు, నీరు కట్టినవాడు, ఈరోజు చక్కని ఫలాలను మరి మనకి అందించేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. మరి రాష్ట్రం డివైడ్ అయిపోయింది మనందరికీ తెలుసు. మరి ఎన్ని 16,000 కోట్ల బడ్జెట్ మనకి లోటుగా ఉన్నప్పటికీ కూడా ఈ 4 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి కానీ, బీసీలకు కానీ, అలానే మరి కాపులకు కానీ ఎటువంటి అసంతృప్తి అనేది లేకుండా, ఇక మహిళలకైతే ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా తెలుగుదేశపు మహిళలు కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణను బట్టి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. తొడీలు చర్మం కప్పుకున్నటువంటి గొర్రె లాగా ఈరోజు ఒక విశ్వాసంలో కానీ, ఒక ఫెయిత్ఫుల్ వాక్లో కానీ, ఎక్కడ ఒక మాదిరికరం జీవితం లేకుండా, కేవలం వాళ్ళకున్న అండ డబ్బులతో కొంతమంది గ్రౌండ్ వర్క్ని మరి చేసుకొని ఓట్లు కోసమే దేవుడిని మరి ఒక బలోపేతంగా జనాల్ని ప్రలోభాల్లోకి తీసుకువెళ్తున్న మనం చూస్తున్నాం. దయతో క్రైస్తవ సహోదరులందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నేను వినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆలోచించండి, నాయకుల కొరకు శ్రద్ధ కలిగి ప్రార్థన చేయమని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి అటువంటి శ్రద్ధ కలిగిన ప్రార్థనతో ఎవరు అభివృద్ధి పథకం వైపు తీసుకువెళ్తున్నారు, ఎవరు సొంత లాభాల కోసం యేసుక్రీస్తుని వాడుకుంటున్నారనేది కూడా గమనించాలని నేను ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. అనేక మంది పాస్టర్స్, ఒక క్రైస్తవురాలుగా నేను ప్రభువుని ఎరిగిన బిడ్డగా నేను టీడీపీలోకి నేను జాయిన్ అయిన వెంటనే, అమ్మ మేము మీకు సపోర్ట్గా ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి మేము బందీలుగా ఇక్కడ ఉన్నాము, మాకు ఎటువంటి మరి ఆదరణ లేదు అని చెప్పని చంద్రబాబు గారు నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అండి, అటు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఆయన చేసిన అభివృద్ధి పథకాలు, మరి ముఖ్యంగా క్రైస్తవులకి ఇజ్రాయెల్ వెళ్ళటానికి
సమావేశంలో చైర్మన్ పెండేల వెంకట్రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, క్రువేన సీతాపతిరావు, వెంకట్రావు, సుధాకర్, నీలురత్నం, అవ్వాద, జిలాని, గౌస్, భ్రమరాంబాలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గానికి అలాగే మంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్న అన్నాబతును సత్యనారాయణ పేరును సార్థకం చేసేలా మన ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని వైసీపీ అభ్యర్థి అన్నాబతును శివకుమార్ అన్నారు. జైన్ సమాజం నిర్వహించిన సమావేశంలో అన్నాబతుని ఓట్లను అభ్యర్థించారు. తెనాలికి మంచి సంస్కృతి ఉందని, దానిని కాపాడుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిని మరింతగా పెంచేందుకు అవకాశం ఇవ్వాలని అన్నాబతుని శివకుమార్ అన్నారు. వైసీపీ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, జరగబోయే ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఒక బాధ్యతగా తాను మీ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తానని అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. ఎక్కడా కూడా, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికార పార్టీకి ఏ రకంగా ఉంటుందో ప్రతిపక్షానికి కూడా ఇంచుమించు అదే రకంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక అధికార పార్టీ వాడు ఫోన్ చేసి అడిగితే ఎవరన్నా ఒక 50 వేలు ఇవ్వచ్చు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ ఫోన్ చేసి అడిగితే కూడా వీడితో ఎందుకులే వచ్చిన గొడవ అని చెప్పి అడిగో 10 వేలు 10 కిలో అడిగి కూడా ఇస్తారు. అంటే వసూలు చేసుకోవటానికి రాజకీయాల్లో రెండు పార్టీలు సమానమే, ఇద్దరికీ ఒక్కుంటుంది. కానీ ఎక్కడా కూడా మేము ఈరోజు మీరు చేసే కార్యక్రమాలు తెనాలి పట్టణానికి గోశాలని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి నేను. అలాగే జైన్ టెంపుల్ హార్ట్ ఆఫ్ తెనాల్లో తెనాలి నడిబుజ్జిన మరి జైన్ టెంపుల్ని ఎంతో పవిత్రంగా ఎంతో బ్రహ్మాండంగా మీరు తీర్చిదిచ్చిన విధానం, అలాగే మీరు చేసుకునే వ్యాపారాల్లో కానీ వ్యాపారం అన్నాక ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, అలాగే ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి, అది పోలీసు అవని ఇంకోటి అవని ఇంకోటి అవని. సహజంగా మీకు వచ్చే ఆలోచన. అనంతరం జైన్ సంఘీలు వైసీపీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ను సాదరంగా సత్కరించారు. తదనంతరం జైన్ గురువుని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో రాయచందర్ జైన్, రాజేంద్ర కుమార్ జైన్, బాబులాల్ జైన్, రత్నచంద్ జైన్, నేమిచంద్ గోవాని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు పొంది తమ వార్డును అభివృద్ధి చేసుకుని ఎన్నికలు వచ్చే సమయానికి వెన్నుపోటు పొడిచి వెళ్లిన టీడీపీ కౌన్సిలర్లకి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు అన్నారు. దీనిని ప్రజలు కూడా గుర్తించాలని ఆయన అన్నారు. సామాజికంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేసే తెలుగుదేశం పార్టీలో పదవులు పొంది తనకు గుర్తింపు ఇచ్చిన పార్టీని వీడి స్వార్థంతో వెళ్లిన కౌన్సిలర్ రహమత్ బేగం, కె విజయశ్రీలను ప్రజలు గుర్తించుకుంటారని మంగమూరి హరిప్రసాదరావు అన్నారు. వీరు చేసిన ద్రోహాన్ని తోటి కౌన్సిలర్లు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. టీడీపీ ద్వారా తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసేందుకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఆల్పాటి రాజన్ ప్రసాద్ వెన్నంటే ఉంటామని కౌన్సిలర్లు భరోసా ఇచ్చారని మంగమూరి అన్నారు. మాకు 41 వార్డులో 21 మంది మహిళలు ఇవాళ కౌన్సిలర్లుగా ఉన్నారు. మరి వాళ్ళు బీసీలు ఎక్కువ శాతం, 95% బీసీలు ఉన్నారు, ఎస్టీ ఎస్టీలు ఉన్నారు. మరి రాజా గారు ఈ రకంగా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాజకీయ రిజర్వేషన్ కల్పించి మరి రాత్రి రాత్రి రాజకీయాలతో కూడా సంబంధం లేకుండా రాత్రి రాత్రి కౌన్సిలర్లు అయిన వాళ్ళు పొద్దున్న నామినేషన్ వేసి మరి తెలుగుదేశం ప్రపంచంలో కౌన్సిలర్ అయినారు. మరి వాళ్ళకి గౌరవంగా వచ్చే వాళ్ళు వ్యక్తిగతంగా సమాజంలో గౌరవం పెరిగే విధంగా అదే విధంగా ప్రజాసేవలో వార్డులో ప్రతి వార్డులో వాళ్ళ వార్డులో ఏ విధంగా సమస్యలు ఉన్నాయని రాసుకొని మరి మున్సిపాలిటీలో తెలియజేసుకొని వాళ్ళ వార్డులో కావాల్సిన అన్ని సమస్యలన్నీ మరి మున్సిపాలిటీలో పాస్ చేసుకోవడం, మరి అదేవిధంగా 16వ వార్డు చూసుకుంటే మనకి 4 కోట్ల పైసలకు వర్కులు చేసాం. మరి అదేవిధంగా 33వ వార్డులో కూడా 4 కోట్ల పైసలకు మేము వర్కులు చేసాం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో నుంచి వాళ్ళు తెలుగుదేశం కౌన్సిలర్గా ఉండి వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీడారంటే ఏ లబ్ధి కోసం వీడారనేది ప్రజలందరికీ ఇవాళ అర్థమవుతుంది. తెలుగు మహిళలకు కానీ అదేవిధంగా కౌన్సిలర్లుగా ఉన్న సోదరులు కానీ అందరికీ ఇవాళ వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మా కౌన్సిలర్ని చూసుకుంటే 21, 22, 23, 26, 27, 28 వీళ్ళంతా ఎస్టీ ఎస్టీలు మహిళలు ఉన్నారు, అంతా ఎంత ఘనంగా తిరుగుతున్నారు వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో అంత గౌరవం పెరిగింది, వాళ్ళ ప్రజాసేవ చేసుకున్నారు, వాటిలో అభివృద్ధి చెందింది,
అభివృద్ధి ఉంటే ఈ విధంగా ఉంటుందని ఇవాళ లేడీస్ తెలుసుకునే విధంగా ఇవాళ తెలియజేసిన ప్రభుత్వం కల్పించింది. అలాంటి నాయకుడికి మనం వెన్నుపోటు పడవకూడదు. దయించి తెలియజేసిన కార్యకర్తలు అందరూ 11వ తారీఖు దాకా సాయంత్రం 7 గంటల దాకా. మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో పదవుల పదవీ కాలం అయ్యేంత వరకు ఉండి వెన్నుపోటు పొడిచి వెళ్లడాన్ని ప్రజలు క్షమించరని చెప్పారు. కాగా తమ సంఘీయులకే పరిమితమైన వాసవి పుణ్యక్షేత్ర పవిత్రతను నేటి కమిటీ దెబ్బతీస్తోందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో ఆలయం అపవిత్రమయ్యేలా కొందరు వ్యవహరించిన తీరు బాధాకరమని వెంకట్రావు అన్నారు. సమావేశంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి అక్కడి నుంచి అన్ని కులాల వారు, రాజకీయ నాయకులు అంటే అన్ని కులాలు వస్తాయి, అయితే ఇచ్చేటప్పుడు ఆ దేవస్థానం కార్యవర్గం ఒక ఆలోచన చేస్తే బాగుండేది. మరి అక్కడ జరిగిన అసభ్యకరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరపడం, మన కన్యకా పరమేశ్వరి దేవస్థానం వైఎస్ఆర్సీపీ దేవస్థానం అని పేరు పెట్టుకుంటే పోద్దేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వయసులంతా నన్ను అడుగుతున్నారు, ఏంటి మీరు ఇంత జరిగినా కూడా మీరు నోరిప్పరా అని అడుగుతున్నారు. అందుకని నేను మాట్లాడుతున్నా. మీరు దీనివల్ల ప్రతిఫలం అనుభవిస్తారు, మీరు బాగా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు పార్టీ వాళ్ళు చేసుకోవడం తప్పులేదు, కానీ అధికారం ఉందని మీరే మేనేజ్మెంట్ చేస్తున్నారని మీ ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. అది ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఒక గుడిని, మన వయసుల గుడిగా, వయసుల దేవస్థానంగా 1930 నుంచి దానికి ప్రత్యేకత ఉంది. ప్రతి వాళ్ళు కోటీశ్వరులైనా కూడా ఇతర కులాల వారికి మనం పూజ చేయడానికి లేదు, మనం రూములు ఇవ్వడానికి వీల్లేదు, అక్కడ కళ్యాణ మండపాలు ఇవ్వడానికి వీల్లేదు. అయినా సరే మీ ఇష్టం వచ్చిన రీతిలో చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడైనా తెలుసుకోండి, గుడి పవిత్రత కాపాడండి, వయసుల కీర్తి ప్రతిష్టలు పెంచండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రతిఫలం మీరు త్వరలోనే అనుభవిస్తారని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని వైకుంఠపురం వద్ద నిర్వహించారు. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంశివుడు ప్రచారాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని డాక్టర్ చందు సాంశివుడు అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి ఒక్కరూ అస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఎం దశరథ రామిరెడ్డి, దారా రామకృష్ణ, కాళిదాసు వెంకటేశ్వరరావు, నల్లగొర్ర నాగేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి అధికారం పోయినా, అధికారం ఉందా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి అంటిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెనాలికి విపరీతమైన అన్యాయం జరిగింది. 1989 నుంచి స్థానికులు అనే వాళ్ళు ఇక్కడ పోటీ చేయకుండా ఎక్కడెక్కడో ఉండి 100 కోట్లు సంపాదించి ఆ డబ్బుతో పైన ఢిల్లీలో పైరవీలు చేసి సీట్లు తెచ్చుకుని అవసరానికి వచ్చినప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలంటే ఆ పార్టీ చూసుకుని, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం లేదనుకుని మిగతా పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, ఈ ప్రజలందరూ డబ్బు ఇస్తే మన పని చేసినా చేయకపోయినా చివరి 10 రోజులు వచ్చి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. మీరందరూ గమనించండి. తెనాలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పాటిబండ్ల రామకృష్ణ 25వ తేదీ ఉదయం 12 గంటలకు ఎంఆర్ఓ కార్యాలయం నందు తన నామినేషన్ని దాఖలు చేయనున్నట్లు బీజేపీ నాయకులు టి అనంతాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో పట్టణంలో ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేయనున్న పాటిబండల రామకృష్ణకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు టి అనంతాచార్యులు తెలిపారు. సోమవారం ఉదయం 12 గంటలకు చిరరావురులోని అంబేద్కర్ విగ్రహం నుండి భారీగా ర్యాలీ బీజేపీ నాయకులు బయలుదేరి గాంధీ చౌక్ మీదుగా శివాజీ బొమ్మకు చేరుకొని, అక్కడి నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పాటిబండల రామకృష్ణ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. పాటిబండ్ల రామకృష్ణ గారు భారతీయ జనతా పార్టీ తరఫున రేపు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఊరేగింపుతో వస్తూ నామినేషన్ వేస్తారు. ఊరేగింపు అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యి చిన్నరావూర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి
స్వరాజ్య టాకీస్, స్వరాజ్య టాకీస్ దగ్గర నుంచి వీనస్ టాకీస్ మీద కొండా గాంధీ చౌక్, గాంధీ చౌక్ నుంచి శివాజీ చౌక్ మీద కొండా రావటం జరుగుతుంది. కాబట్టేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు సమావేశంలో గాలి సూర్యనారాయణ, కొత్తపల్లి యోగానంద్ కిషోర్, కుఫాల్ రాజ్ జైన్, షేక్ షబీర్, అడపా సంపత్రాయుడు, గాన కళావతి లక్ష్మణ్ నాయక్, అత్తులూరి బ్రహ్మయ్య, కాలిశెట్టి భావనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓటు విలువను తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని కోరుతూ మున్సిపల్ ఆధ్వర్యంలో ఆనంద ఆదివారం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రజక చెరువు వద్ద గల పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద కలిసి సందడి చేశారు. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేందుకు మున్సిపల్ అధికారి యంత్రాంగం ప్రతీ నెలా చేపడుతున్న ఆనంద ఆదివారం కార్యక్రమం రజక చెరువు వద్ద గల పార్కులందు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద కలిసి ఆటపాటలతో సందడి చేశారు. పిల్లల కోసం వాలీబాల్, పాముపటం ఆట, రింగ్ ఆటలు, హాకీబాల్, కోలాటం వంటి ఆటలే కాకుండా గ్రూప్ డాన్స్ వంటివి ఏర్పాటు చేయడంతో పిల్లలు సరదాగా ఆటలు ఆడుకున్నారు. పెద్దలు కూడా పిల్లలతో పాటే సరదాగా తాడు ఆట ఆడి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ మాట్లాడుతూ, మన రోడ్లో మన స్వేచ్ఛ, డబ్బుకు మద్యానికి ఓటును అమ్మవద్దంటూ అనేటువంటి స్లోగన్ని పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకటకృష్ణ పేర్కొన్నారు. దీనిలో భాగంగా లోకల్ టాలెంట్ ని, అంటే అక్కడ ఉండేటువంటి లోకల్ టాలెంట్ మాట గానీ, ఆట గానీ, పాట గానీ, డ్యాన్స్ గానీ, శాస్త్రీయ సంగీతం గానీ, శాస్త్రీయ నృత్యం కానివ్వండి, ఫోక్ డ్యాన్స్ గానీ, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నప్పటికి కూడా మనం ప్రదర్శించడానికి సరి అయిన వేదిక లేదు అనేటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ తోనే సరదాగా ఆడుతూ పాడుతూ విద్యార్థుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. మనం వేసే ఓటు ద్వారానే మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని రంగయ్య తెలిపారు. మరి మనందరికి తెలుసు, మన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. కాకపోతే దీంట్లో ఓట్లు 170 మంది మాత్రమే వస్తున్నారు, 30 మంది ఓట్లే వేయట్లేదు. చాలా దురదృష్టకరం. దయచేసి అందరూ మీ కుటుంబంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి 18 సంవత్సరాలు నుండి ఓటు కలిగిన ప్రతి ఒక్కరిని వృద్ధులైనా సరే మీరు తీసుకొచ్చి ఓటు వేయించండి. 100కి 100 పాళ్ళు ఓటు వేసినట్లయితే ప్రజాస్వామ్యం ప్రకటించుతుంది, అలాగే మనకి మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. అలా కాకుండా కమిషనర్ గారు చెప్పినట్లుగా కార్యక్రమంలో MHO డాక్టర్ వెంకటరమణ, ప్రజారోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని 12-13 వార్డులలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు గుర్తించారని, అందుచేతనే మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రామలింగేశ్వరపేటలో పర్యటించిన ఆలపాటి ప్రతి ఒక్కరిని కలిసి టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం పడుతున్న శ్రమను తెలియజేయడంతో పాటు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ గారిని తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, అంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓట్లు వేసి గెలిపించమని చెప్పి కోరటానికి వచ్చాం. ఈ సందర్భంలో ఎందుకు మాకు వేయాలి, ఎందుకు మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రావాలని కోరుకుంటున్నాం అని తెలియజెప్పే కార్యక్రమంలో మాకంటే ఒక అడుగు ముందుకు వేసి ప్రజలే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడబడాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పరంగా అందరికీ కూడా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ తీరాలన్నా, పేదరికం పోవాలన్నా మరలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి అని చెప్పి ప్రజలే చెప్పడం చూసి మాకు చాలా ఆనందం. ఆ బుడతడి వయసు 9 సంవత్సరాలు. తాతను చూసి తను సేవా దృక్పథం అంటే ఏమిటో నేర్చుకున్నాడు. పుట్టినరోజు శుభ సందర్భంగా తన తండ్రి అలవాటు చేసిన సేవను ఆ బుడతడు మర్చిపోలేదు.
ప్రతి పుట్టినరోజుకి 10 మందికి అన్నదానం చేస్తున్న ఆ పిల్లవాడిని చూసిన వారు ఔరా అని కొనియాడుతున్నారు. తెనాలి పట్టణంలో ప్రెస్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న గుంటూరు సతీష్కు సంజయ్ అనే కుమారుడు ఉన్నాడు. తన తాత గుంటూరు అలీబాబు సేవా తత్పరత స్ఫూర్తిని చిన్నప్పుడే చూసిన సంజయ్ ప్రతి పుట్టినరోజుకి పేదవాళ్ళకి, వయోవృద్ధులకి అన్నదానం, వస్త్రాలు, బహుకరణ వంటివి తన తండ్రి చేత చేయిస్తున్నాడు. పుట్టినరోజు అంటే తోటి పిల్లలతో సరదాగా చాక్లెట్లు పంచుకొని తల్లిదండ్రులతో కలిసి ఫంక్షన్ చేసుకునే నేటి తరుణంలో సంజయ్ మాత్రం సమాజ సేవకు ప్రాధాన్యం ఇస్తాడు. దీనికి తగ్గట్టుగా తండ్రి సతీష్ పిల్లవాడి ఆలోచన, సేవా దృక్పథంను మరింతగా పెంచేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అయితే కేవలం పుట్టినరోజు మాత్రమే కాకుండా ఇతరత్ర రోజుల్లో కూడా తోటి వ్యక్తులకు సేవ అందించే సద్గుణం సంజయ్కు కలగటం కుటుంబ సభ్యులు సుభాషిణి, విజయ్, అనిల్, అరుణలు ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఇటువంటి ఆలోచన గల వారసత్వం ఉండాలని వారు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన తెనాలి అభ్యర్థి అన్నాభద్రం శివకుమార్ గెలుపుని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఆయన కుమారుడు అన్నాభద్రం సత్యనారాయణ నిర్వహించారు. కార్యక్రమంలో యువత పాల్గొని ప్రచారాన్ని చేపట్టారు. బాలాజీరావుపేటలో అన్నాభద్రం శివకుమార్ కుమారుడు అన్నాభద్రం సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుతుందంటూ తన ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బి శ్రీనివాసరావు, ఎం రమణ, యు మహేష్ ప్రసాద్, ఎన్ గంగాధర్రావు, బూరెల నాంచారమ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా వైసీపీ అభ్యర్థి అన్నాభద్రం శివకుమార్ సతీమణి అన్నాభద్రం పుష్పలత కూడా తన భర్త గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నాజరుపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తిని, అదేవిధంగా మెమరీ పవర్ను పెంచేందుకు సాయి అబాకస్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇప్పించాలని సంస్థ సుధామాధవ్ అన్నారు. తెలివితేటలలో రాష్ట్ర స్థాయిలో మొదటి విద్యార్థిగా గుర్తింపు పొందిన షేక్ సుబాని మేధాశక్తిని పిల్లల తల్లిదండ్రులకు చూపించారు. పిల్లలలో చిన్నప్పటి నుంచే మెమరీ పవర్ని పెంచడంతో పాటు జ్ఞాపక శక్తిని పెంపొందించే విధంగా శిక్షణ ఇస్తున్న సాయి అబాకస్ ఇన్స్టిట్యూట్ శిక్షణ తీసుకున్న తన విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించింది. చెంచుపేటలోని వివేక మోడల్ స్కూల్ నందు నిర్వహించిన ఈ ప్రదర్శనలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుబానితో మెమరీ పవర్ పై పరీక్ష నిర్వహించారు. 3790 6475 1443 ఈ సందర్భంగా సుధామాధవ్ మాట్లాడుతూ చిన్నప్పటి నుండే విద్యార్థులలో ఆలోచన శక్తి ఎదుగుదలకు కావలసిన శిక్షణను సాయి అబాకస్ ఇన్స్టిట్యూట్ ఇస్తుందని తెలిపారు. దీనిలో తమ పిల్లలను చేర్చడం ద్వారా వారిలో మేధాశక్తితో పాటు సృజనాత్మకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పిల్లలకి ఎప్పుడైతే ఈ బేసిక్ ఫౌండేషన్ స్కిల్స్ మీద మేము తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళు మ్యాథ్స్తో పాటు వారు ఇతర సబ్జెక్ట్స్ కూడా ఎక్సలెంట్గా చేయడం మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. మేడం గారు, సుధా గారు ఇక్కడ సెకండ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. వారు ఫస్ట్ సెంటర్ ఎల్ఐసి రోడ్లో ఉంది, సెకండ్ సెంటర్ చెంచుపేటలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ సెంటర్స్ ద్వారా, లైక్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా, యూసీమా సబాకస్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా వారి పిల్లలకి ఎక్సలెంట్ అకాడమిక్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. సో వారిని మనం ఈ తెనాలి ప్రజలంతా కూడా. కార్యక్రమంలో కే రేణుక, శ్రీ సహస్ర, జ్యోతం, సిరి, యసిక, సాధన, నందిని, ఇన్స్టిట్యూట్ మేనేజర్ వి సుధా తదితరులు పాల్గొన్నారు. తెనాలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో తెనాలి పట్టణ విద్యార్థి విభాగం నాయకులు వైసీపీలో చేరారు. ఆ పార్టీ నాయకులు అభ్యర్థి అన్నాభద్రం శివకుమార్ వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెనాలి పట్టణానికి చెందిన విద్యార్థి విభాగం నాయకులు మధిర రవితేజ నేతృత్వంలో పలువురు విద్యార్థి నాయకులు వైసీపీలోకి చేరారు. వీరిని సాదరంగా ఆహ్వానించిన అన్నాభద్రం శివకుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనాథ్ రెడ్డి, పవన్ బల్లి, పవన్ తోట, వివేక్ వారి మిత్ర బృందం ఉంది. కార్యక్రమంలో జలగం రామకృష్ణ, బూరెల దుర్గ, రాయల్ తదితరులు పాల్గొన్నారు. కాగా పట్టణంలోని రూరల్ పెయింటర్స్ అసోసియేషన్ నల్లిబైన మాధవరావు ఆధ్వర్యంలో 100 మంది పెయింటర్స్ వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వైసీపీ అభ్యర్థి అన్నాభద్రం శివకుమార్ వారిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కేఎస్ఎబు, కె చంద్ర, జీనాని, సిహెచ్ శ్రీనివాసరావు, షేక్ అలీ తదితరులు వైసీపీలోకి చేరిన వారిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో యువ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర యువతకి సరైన న్యాయం జరిగిద్ది అనే ఫీలింగ్ ఈరోజు ప్రతి విద్యార్థి కమ్యూనిటీలో వచ్చేసింది. అందుకే ఈరోజు విద్యార్థి
సోదరులందరూ వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వటం కోసం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తేనే విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరిన సందర్భం. అలాగే తెనాలి పెయింట్ వర్కర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంపూర్ణ మద్దతు, అలాగే ఇవన్నీ కలిసి తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి, అలాగే వైఎస్ఆర్ పార్టీ గెలుపు అని అంటున్నానంటే గెలుపు 100% ఖాయమైంది. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చెబుతా ఉండా, వైఎస్ఆర్ పార్టీ గెలుపు తెనాల్లో ఎందుకు ఖాయమైంది అని నేను చెబుతున్నానంటే ఇది నా మాట కాదు. తెలుగుదేశం పార్టీ గిరిజనులకు అన్ని విధాల మొండి చేయి చూపించిందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ ఆరోపించారు. టీడీపీని ఓడించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు మొండి చేయి చూపించిందని నవీన్ అన్నారు. రాష్ట్రంలో 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారని చెబుతూ గిరిజనుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించినా నెరవేర్చలేదని తెలిపారు. ఇంతేకాకుండా గిరిజనులకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 125 నియోజకవర్గాల్లో పర్యటించే తమ సమస్యలు వివరించడంతో పాటు తమకు న్యాయం చేసే పార్టీని గెలిపిస్తామని నవీన్ తెలిపారు. అన్నా బొత్తుల శివకుమార్ గారికి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున మరియు గిరిజన శాఖ వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ తరఫున అలాగే గిరిజనుల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. 5 సంవత్సరాలుగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనుల పట్ల అనేక విధాల దుర్మార్గం పరిపాలన కొనసాగింది. చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టోలో 20 హామీలు గిరిజనులకు ఇవ్వడం జరిగింది. 20 హామీల్లో ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చిన పాపాన్ని పోలేదు. కనుక ఈ రోజున గిరిజనులు ప్రతి ఒక్క అంశంలో అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మారుతుందా, మా ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఎదురు చూస్తున్నారు. రాబోయే మీడియా సమావేశంలో ఎం చిరంజీవి, ఎం కృష్ణ, కే ఉదయ్, జే చంటి, ఎం శ్రీనివాస్, పి కాశి, డి నాగరాజు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆలపాటి, జోరుగా ఎన్నికల ప్రచారం, ప్రజల నుండి విశేష స్పందన. తన తండ్రి స్ఫూర్తితో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్న అన్నాభతుని వెల్లడి, మీకు రక్షణగా ఉంటానంటూ జైన్లకు భరోసా. సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్న బీజేపీ అభ్యర్థి పాటిబండ్ల, చింద్రావూర్ నుండి భారీ స్థాయిలో ఊరేగింపు, నాయకులు వెల్లడి. కాంగ్రెస్తోనే హోదా సాధ్యమన్న డాక్టర్ చందు సాంశివుడు, చింద్రావూర్లో ఎన్నికల ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.